రవిశాస్త్రి పదవీ కాలం నవంబర్ 14 ముగుస్తుంది. దాంతో మెగా టోర్నీ తర్వాత టీమిండియాకి కొత్త హెడ్ కోచ్ వస్తాడు. ఇక టీమిండియాకి కొత్త కోచ్ ని ఎంపిక చేయడానికి బీసీసీఐ ఇప్పటికే కసరత్తులు స్టార్ట్ చేసింది. అనిల్ కుంబ్లే, వివిఎస్ లక్ష్మణ్, టామ్ మూడీ ఇలా తదితర పేర్లు కూడా తెర మీదకొచ్చాయి. తాజాగా భారత క్రికెట్ దిగ్గజం మాజీ సారథి రాహుల్ ద్రావిడ్ కి టీమిండియా హెడ్ కోచ్ పదవిని కట్టబట్టే ప్రయత్నం జరుగుతోందని, అందుకు గంగూలీతో సహా బీసీసీఐ పెద్దలు భారీ ప్రయత్నాలే చేశారని వార్తలు వచ్చాయి. అయితే బీసీసీఐ ఆఫర్ ని రాహుల్ ద్రవిడ్ సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం తెలుస్తోంది. ఈ విషయాన్ని పలు ప్రముఖ క్రీడా పత్రికలు పేర్కొన్నాయి. ఇప్పటికే తాను కోచ్ గా సాధించిన ఘనతల పట్ల సంతృప్తికరంగా ఉన్నానని రాహుల్ ద్రావిడ్ తెలపడం వల్ల అతన్ని మరోసారి కోచ్ గా ఎంపిక చేసే ఉద్దేశం లేనట్టే తెలుస్తోంది. మరోవైపు బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ అనిల్ కుంబ్లే పేరుని కూడా పరిశీలించారు. కానీ కుంబ్లే కూడా మరోసారి కోచ్ గా పనిచేయడానికి అనాసక్తి కనబరుస్తున్నట్టు సమాచారం. కుంబ్లే గతంలో టీమిండియాకి కోచ్ గా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే మళ్లీ ఈ ఆఫర్ వచ్చినప్పటికీ కుంబ్లే అనాసక్తి కనబరుస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో విదేశీ కోచ్ పైనే బీసీసీఐ ఫోకస్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో భారత కుర్రాళ్లకి శిక్షణ ఇచ్చే బాధ్యతని రాహుల్ ద్రవిడ్ భుజాలకెత్తుకున్నారు. దీంతోపాటు అండర్ 19 భారత జట్టు, ఇండియా ఏ జట్లకు కూడా కోచ్ గా ఉన్నారు. ఇక ఈ ఏడాది జులైలో శిఖర్ ధావన్ నాయకత్వంలోని టీమిండియా శ్రీలంకలో పర్యటించింది. అప్పుడు కూడా ద్రవిడే కోచ్ గా వ్యవహరించారు. అయితే అందుకు కారణం ఉంది. ఆ పర్యటనలో ధావన్ మినహా మిగతా అందరూ కూడా జూనియర్లే. చాలా మంది కుర్రాళ్ళకి అది తొలి పర్యటన కావడంతో ద్రవిడ్ లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి తోడుగా ఉంటే కుర్రాళ్ళకి ధైర్యంగా ఉంటుందని బీసీసీఐ అతన్ని పంపింది. ఆ పర్యటనలో ద్రవిడ్ సక్సెస్ కూడా అయ్యారు. ఈ నేపథ్యంలోనే రవిశాస్త్రి తప్పుకోగానే కోచ్ పదవిని ద్రవిడ్ కి అప్పగించాలని బీసీసీఐ భావించింది. కానీ ద్రవిడ్ మాత్రం దీనికి సుముఖంగా లేనట్టు సమాచారం. 2016-2017లో కూడా టీమిండియా ప్రధాన కోచ్ గా బాధ్యతలు చేపట్టాలని ద్రవిడ్ ని బీసీసీఐ కోరింది. అప్పుడు కూడా ఈ వినతిని అతడు సున్నితంగా తిరస్కరించాడు. అయితే ద్రవిడ్ కోచ్ గా వస్తే బాగుంటుంది అని చాలా మంది టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒకవేళ విదేశీ కోచ్ అయితే పాంటింగ్ లేకపోతే మహిళా జయవర్ధన్ అయితే బాగుంటుంది అంటున్నారు. ఇక రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ తరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ కూడా బాధ్యతల నుంచి తప్పుకుంటారని సమాచారం. టీమిండియా స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ నిక్ వెబ్ కూడా ఈ మెగా టోర్నీ తర్వాత జట్టుని వీడబోతున్నాడు. అయితే బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ మాత్రం జట్టుతో కొనసాగే అవకాశాలున్నాయి.